ప్రస్తుతం మనకి రాష్ట్రంలో ఎన్నికల యొక్క వాతావరణం, ఎన్నికల వాతావరణంలో గతంలో అనగా ఫిబ్రవరి 25న గ్రూప్ 2 పరీక్షను రాశారు. పరీక్ష వచ్చిన దగ్గర నుంచి, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి పరీక్ష రాసే వరకు కూడా ఒక టెన్షన్. పరీక్ష రోజున గ్రూప్ 2 అభ్యర్థుల్లో మరింత టెన్షన్. ఇక ఫలితాలు విడుదలయిన తర్వాత ఎప్పుడైతే 92,250 మందిని ఎంపిక చేయటం, ఇదొక మరొక టెన్షన్. ఈ టెన్షన్ వాతావరణంలో ఉన్నటువంటి పరీక్షలు చదువుతూ ఈ యొక్క మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు. నేను మెయిన్స్ ప్రిపరేషన్ చేయొద్దంటలా, కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా, మరి అది లాటరీ ప్రకారం తగిలిందా, మరి ఎందువలన వాళ్ళకి 15, 16, 22 మార్కులు కూడా, 23 మార్కులు కూడా, కొంతమందిని ఎంపిక చేసినటువంటి ప్రక్రియ 30 మార్కులు, 32 మార్కులు, 35 మార్కులు వచ్చినా కానీ వారిని ఎంపిక చేయకపోవటానికి వెనకాల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అన్నది చాలామందిలో ఉన్నటువంటి గుబులు. ఇవన్నీ ఒక వాతావరణం ఉంటే, మీరు ఆలోచించండి, ఇవంతా కూడా ఒక వాతావరణం ఉంటే మరి ఇక్కడ ఏపీపీఎస్సీ అనేది ఇంతవరకు ఎందుకని మార్కులను వెల్లడిపరచలేదు? ఇదొకటి. నోటిఫికేషన్లో, రోస్టర్లో ఉన్నటువంటి తప్పులు అనేది ఒకటి. ఇలా చాలా పలు వీటి మీద వస్తూ ఉన్నటువంటి పలు అనుమానాలతో కూడినటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ 1 అని చెప్పాలి, గ్రూప్ 2 అని చెప్పాలి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అని కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, నేను చెప్పింది అవునా కాదా? కొంతమందికి సరైనటువంటి అవగాహన లేక, సరైనటువంటి విధి విధానాలలో తెలియక వాళ్ళు ఎదరికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. నేను మీకు చెప్తున్న మంచి కోసం, అలాంటి నేను ఎవరిని ప్రిపరేషన్ చెయ్యొద్దని చెప్పట్లే, చేయండి. నేను ఆల్రెడీ సహకరించే వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఎకానమీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు రాష్ట్రంలో బేసిక్ స్థాయి నుంచి యూపీఎస్సీ స్థాయి వరకు కూడా ఈ రత్నం సార్ చక్క అద్భుతమైనటువంటి క్లాసులు కూడా మీకు గోల్డ్ మెంబర్గా జాయిన్ అవడం ద్వారా క్లాసులు వస్తున్నాయి. రెండోదిగా మెటీరియల్ కూడా నేను మీకు చక్క పంపిస్తున్నాను. నాకు మెటీరియల్ కావాలి సార్, లేదు నాకు క్లాసులు కావాలంటే మీరు గోల్డ్ మెంబర్గా జాయిన్, మెటీరియల్ కావాలంటే వాట్సాప్ మెంబర్కి పెడితే నేను మీకు మెటీరియల్ డోర్ డెలివరీ కూడా చక్క చేస్తాను. ప్రస్తుతం ఈ ఎన్నికల వాతావరణం చాలామందికి ఎలా ఉందంటే, ఓకే టీడీపీ ఈ కూటమి కనుక వస్తే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా గ్రూప్ 2 అనేది రద్దయిపోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అదేనండి, ఏమాత్రం సందేహం లేదు, గ్రూప్ 2 100% రద్దవుతుంది. ఎందుకంటే సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి చైర్మన్ ఖచ్చితంగా మారేటువంటి అవకాశం అయితే 100%. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ప్రభుత్వం మారితే అక్కడ మొత్తం బోర్డు అంతా కూడా మారింది, అవునా కాదా అంతా మీరు ఆలోచించుకోండి. ఇక్కడ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అదే కనబడుతుంది. ఎందుకనంటే టీడీపీకి చెందినటువంటి, కూటమికి చెందినటువంటి, గతంలో వారు మాట్లాడినటువంటి గ్రూప్ 2 గురించి, గ్రూప్ 1 గురించి మాట్లాడిన విధానం, మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వారిలో కొంత గుబులు, మీ గుబులు అన్నీ పక్కన పెట్టి మీరైతే కనుక దయచేసి ప్రిపరేషన్ చేయండి. అలాగే ఇక్కడ అంటే ప్రస్తుతం ఉన్నటువంటిది ఆల్రెడీ కోర్టుకి దీనికి సంబంధించి అయితే కనుక రకరకాల కేసులు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు. దీనికి సంబంధించినటువంటి కేసు వేసినటువంటి వారి జాబితా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ కూడా ఉంది, అది మీకు తెలుసు లేదు నాకు తెలియదు. ఓకే, ఇక రెండు, గ్రూప్ 2కి సంబంధించి ఒకవేళ వైసీపీ నెగ్గితే, వైసీపీలోనే మళ్ళీ ఈ ప్రభుత్వం ఉంటే కనుక ఇది రద్దయ్యేది లేదు కదా, ఛాన్స్ ఉందా లేదా అన్నది కూడా జూన్ 4 వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంది. ఓకేనండి, ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అది ఏది వస్తుందో అది నేనైతే కనుక చెప్పను. దీనికి సంబంధించి కావాలంటే కనుక నేను మీకు అద్భుతమైనటువంటి ఇంతవరకు రకరకాలుగా మీకు సామాజిక మాధ్యమాల్లో వస్తూ ఉన్నాయి, కానీ నేను చెప్పేటువంటి విధానాన్ని కూడా మీరు చూస్తే ఎస్ మీరు చెప్పింది కరెక్టే సార్ అని మీరే అనుకుంటారు. అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అప్డేట్ కూడా నేను కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, గ్రూప్ 2కి సంబంధించిన అయితే కనుక ఒకటి జరుగుతుంది. రెండోది కూడా అంటే గ్రూప్ 2కి
ఒకవేళ వైసీపీనే ఉంటే కనుక, వైసీపీ ప్రభుత్వం ఉంటే కనుక, మరి అది ఏం జరుగుతుంది అంటే కోర్టులో ఉన్నటువంటి కేసులు బట్టిగా ఇది జరిగేటువంటి అవకాశం ఇవన్నీ కనబడతా ఉన్నాయి. సో ఏ ప్రభుత్వం వస్తుంది అంత నేనైతే డైరెక్ట్గా చెప్పట్లేదు, కానీ వాళ్ళ దగ్గర టీడీపీ శ్రేణులు కూటమి శ్రేణులు మాట్లాడిన విధానాన్ని నేను మీకు చెప్తున్నానండి. సో మరి 380,000 మంది ఉన్నటువంటి వాడి పరిస్థితి ఏంటి, అలాగే ఇక్కడ 92,000 మంది పరిస్థితులు ఏంటి, వారు ఎవరికి ఓటు వేశారన్నది అది చాలా స్పష్టంగా కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నటువంటి నేపథ్యం ఉందండి. ఓకే.